నమస్కారం. వెంకట కామేశ్వరి జ్యోతిష్యాలయం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మీకు వాస్తుపరంగా కానీ జ్యోతిషపరంగా కానీ ఎటువంటి సందేహాలున్నా వాటికి చక్కటి పరిష్కార మార్గాలు తెలియజేయడానికి మరి ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ బమిడిపాటి వెంకట లక్ష్మీనారాయణ శర్మ గారు మనతో ఉన్నారండి. మరి గురువు గారితో మాట్లాడాలి అనుకుంటే అంటే మీ జాతకపరమైన సమస్యలు కానివ్వండి, వాస్తుపరమైన సందేహాలకు చక్కటి పరిష్కార మార్గాన్ని తెలియజేస్తారు. స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేసి గురుగారితో మాట్లాడచ్చు. నమస్కారం గురుగారు. కార్తీక మాసం ఇంకా 1 వీక్లోకి వచ్చింది కదండి, ఇంకా ఈ కార్తీక మాసంలో ఏ పర్వదినాలు ఉన్నాయి? నమో వెంకటేశాయ. ఓం శుక్లాం వ్రతం విష్ణుం సజవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వజ్ఞోపశాంతియే. ఓం గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఓం సివిఆర్ టీవీ ప్రేక్షకులందరూ కూడా, ద్వారకా తిరుమల శ్రీ అలివేలి మంగమ్మ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వరమూర్తులకు ఆశీస్సులు ప్రజలందరికీ కలిగి, ప్రజలందరూ కూడా ఆయు ఆరోగ్యాలతో సిరి సంపదలతో భోగభాగ్యాలతో కలిగి ఉండాలని కోరుకుంటూ, ఈ ద్వారకా తిరుమల మహాపుణ్యక్షేత్రం ఎక్కడ ఉన్నది అంటే కృష్ణానదికి గోదావరికి మధ్యలో ఉన్న క్షేత్రం, మహాపుణ్యక్షేత్రం. రెండు నదుల మధ్యలో ఉన్న క్షేత్రం. ఏ దేవుడైనా ఒక నది మధ్యలో ఉంటాడు, ద్వారకాతలమ వెంకటేశ్వర స్వామి వారు మాత్రం రెండు నదుల మధ్యలో ఉన్నారు. స్వామివారు స్వామి ఏంటంటే దక్షిణ మహగొండ స్వామి. దక్షిణం అంటే యమస్థానం, మృత్యుస్థానం. మృత్యుభయాలు కలగకుండా ప్రజలకి, యమబాధలు కలగకుండా సర్వదా కాపాడుతున్న ద్వారకాతలమణ వెంకటేశ్వర వారు. పుట్టలో ఉన్న స్వామి. పుట్ట అంటే వాల్మీకం. వాల్మీకం నుంచే జ్ఞానం పెరుగుతుంది మనిషికి, పుట్టలోంచే జ్ఞానం పెరుగుతుంది. అంచేత ఏంటంటే అలాంటి జ్ఞానాన్ని ప్రసాదింప ద్వారకాతలమణ వెంకటేశ్వర వారు ప్రజలందరికీ కూడా ఆయు ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ, ఈ వెంకటకామేశ్వరి జ్యోతిష్యాలం ద్వారకాతలమణ పుణ్యక్షేత్రంలో ఉన్నది కనుక ప్రజలందరికీ కూడా ఈ ద్వారకాతలమణ వెంకటేశ్వర వారిని దర్శనం చేసుకొని, ప్రజలందరికీ కూడా వాస్తుపరంగా జాతకపరంగా ఎటువంటి సమస్యకైనా మా వెంకటకామేశ్వర జ్యోతిష్యాల తరఫున ఎంతోమందికి శోపలు కలగజేస్తున్నాం. సంతానం లేని వాళ్ళకి, వివాహం ఆటంకం కలుగుతున్న వాళ్ళకి, భార్యాభర్తల మధ్య అన్యోన్య దాంపత్యం లేని వాళ్ళకి, రాజకీయంలో ఎదుగుదలకి, వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఎంతోమందికి వారి దగ్గరికే మేము వెళ్ళి వాళ్ళ సమస్యలకు పరిష్కారం చేస్తున్నాం. వాళ్ళ ఊళ్ళో వెళ్తూ శ్రీకాకుళం, విశాఖపట్నం, అన్ని ఊళ్ళు కూడా పర్యటన చేస్తున్నాం. ఆ పర్యటన చేస్తున్నప్పుడు నా నెంబర్లను కూడా ఫీడ్ అవుతున్నాయి కనుక నా అంటే గురుగారు మీరు పర్యటనలో అంటున్నారు కదండి, అంటే ఏ ఏ తేదీలలో ఎక్కడికి వెళతారు అనే దానికి సంబంధించి పర్యటన వివరాలు అంటే కొన్ని కొన్ని టైంలో కొన్ని క్యాంపు క్యాన్సిల్ అవుతుంటుంది ఒక్కొక్కప్పుడు. అంచేత ఏంటంటే 15 రోజులకి ఒకసారి ఆటోసారి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం వెళ్తుంటాను. అంటే మీకు కాల్ చేస్తే మీరు ఒక 10 మంది మేము ఉన్నాం గురుగారు, అంటే నేను ఆ ఊరు వెళ్తున్నాను. వెళ్ళి వాళ్ళకి ఎటువంటి సమస్యను పరిష్కారం చేస్తున్నాం. అంచేత ప్రజలందరూ కూడా మంచి ఫలితాలు కలగాలని కోరుకుంటూ, ప్రజలందరూ కూడా ఈరోజు ఏంటంటే లైవ్లో మాట్లాడలేదండి, లైవ్లో కాల్ కలవలేదండి అని అంటున్నారు. ప్రజలందరూ కూడా లైవ్లో కాల్ కలవలేదని బాధపడే అవసరం లేదు. నా నెంబర్లను కూడా చక్కగా ఫీడ్ అవుతున్నాయి కనుక ఫీడ్ చేసుకొని అపాయింట్మెంట్ తీసుకొని చక్కగా మీరు వచ్చి రండి, వచ్చినట్టయితే మీ సమస్యకి పరిష్కారం చేస్తాం. అంతేగాని టీవీ లైవ్లో మా జాతకాలను మా జీవితాలను మారిపోవాలంటే మారు, ఇంత కాల్ కలిస్తే ఒక సెకండ్ మీతో మాట్లాడడానికి అవుతుంది. అంచేత ఏంటంటే ప్రజలందరూ గమనించండి, మా వెంకటకామేశ్వర జ్యోతిష్యాల తరపుని మా స్వామివారి ఆశీస్సు ప్రజలందరూ కూడా సంపూర్ణంగా ఉండాలని కోరుకుంటున్నాం. శుభం. అలాగే అలాగే హలో 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 ఓకే గురుగారు, కాల్ కట్ అయిందండి. ఇప్పుడు అంటే కార్తీక మాసం ఇంకా 1 వీక్లోకి వచ్చిందండి, ఇంకా ఏ పర్వదినాలు ఉన్నాయంటారు? కార్తీక మాసం అయిపోయిందమ్మా, 3 వారంకు వచ్చాం. ఇంకొక 1 వారం రోజులు ఈ కార్తీక మాసం ఉన్నది కనుక ఈ కార్తీక మాసంలో మనకి ఇంకొక సోమవారం, ఇంకొక త్రయోదశి మాసశివరాత్రి, అదే త్రయోదశి అంటే మాసశివరాత్రి, పోలిపాడ్యమి. ఈ పోలిపాడ్యమి లాస్ట్ రోజు, లాస్ట్ పోలిపాడ్యమి. దీంతో మనకి ఈ కార్తీక మాసం సంపూర్ణం అవుతుంది. అంచేత ఏంటంటే ఆ పోలిపాడ్యం వరకు కూడా ఈ కార్తీక మాసం సంపూర్ణంగా ఉంటుంది కనుక ఈ కార్తీక మాసంలో దానాలకి ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుంది. అంటే గోదానం, భూదానం, వస్త్రదానం, అన్నదానం
ఈ దానాలన్నీ కూడా ఈ కార్తీక మాసంలోనే ఎక్కువ ప్రాముఖ్యత కలగజేస్తుంది. ఉత్తమ ఫలితాలకి ఉత్తమ లోకాలకి మానవుడు వెళ్ళాలి అంటే ఈ కార్తీక మాసంలోనే ఈ దాన ధర్మాలన్నీ చేసుకోవాలి. అలాగే దీపదానం మనకి అజ్ఞానాన్ని చీకటిని తొలగించి జ్ఞానం అనే జ్యోతిని పరమేశ్వరుడు వెలిగిస్తాడు కనుక ఒక వెలుగు మార్గంలో మానవుడు వెళ్ళాలి కనుక వెళ్ళే మాసం ఈ కార్తీక మాసం. అంచేత ఈ కార్తీక మాసంలో దీపదానం కూడా చేసి తినట్టయితే ఎక్కువ వెలుగు మార్గంలో మానవుడు నడవడానికి ఉత్తమ ఫలితాలు వస్తాయి. గురుగారు, మరి మీరు పూర్వపాఠ్యమి అన్నారు కదండి, అంటే ఆ రోజు అసలు మనం ఏ విధంగా పూజ చేసుకోవాలి ఒకసారి సవివరంగా తెలియచేయండి. పోలి అని ఒక మహాపతివ్రతం, ఆవిడ ఆవిడ భర్తని ఎన్ని ఆవిడ భర్త తాలూకా ఎన్ని బాధలతో పడిందో భర్తతోటి, భర్తకి ఎన్నో సౌకర్యాలు చేసింది, ఎన్నో సేవలు చేసింది, విష్ణు మోక్షం కల్పించాడు. ఆవిడ ఉత్తమ లోకాలకు వెళ్ళింది కనుక, స్వర్గానికి వెళ్ళింది కనుక, ఆవిడ ఉత్తమ లోకాలకు పరమేశ్వరుడు విష్ణుమూర్తి కలగజేశారు కనుక ఆవిడ స్వర్గం అంటే ఆవిడ పోలి, ఆవిడ పేరే పోలి కనుక ఆవిడ స్వర్గానికి వెళ్ళింది కనుక ఉత్తమ లోకాలకు వెళ్ళింది కనుక మనం కూడా మంచి పనులు చేసుకొని భర్తని ఆరాధిస్తూ పిల్లల్ని ఇంట్లో చక్కగా సన్మార్గంలో పిల్లల్ని తల్లిదండ్రులు పెట్టుకున్నట్టయితే మనం కూడా ఉత్తమ లోకాలకు వెళ్తాం. అంచేత ఉత్తమ లోకాలకి వెళ్ళాలని మానవుడు మానవుడు ఉన్నంత వరకు కూడా ఎన్నో ఒడిదుడుకులతో ఉంటుంటాడు. అంచేత ఏంటంటే ఈ జీవి వెళ్ళిపోయిన తర్వాత ఉత్తమ లోకాలకు వెళ్ళాలి, అక్కడి నుంచి దేవతల రూపంలో మన పిల్లల్ని ఆశీర్వదించాలి. ఆశీర్వదించాలి ఉత్తమ లోకాలకు వెళ్ళాలి అంటే మనం ఈ కార్తీక మాసంలో ఉత్తమ ఫలితాలు పొందాలి అంటే దాన ధర్మాలు చేసుకోవాలి. ఇప్పుడు కూడా ఈ కార్తీక మాసంలో అన్నదానం ఒకటి, దీపదానం ఒకటి. అమ్మ కార్తీక మాసంలో స్నానం అనేది ప్రాముఖ్యత ఎక్కువ ఉంటుంది. ఈ స్నానం అనేది ఏంటంటే చలి ఎక్కువగా ఉంటుంది కనుక కార్తీక మాసం ఇప్పుడు అంటే చలి లేదు, పాపం నిండిపోయింది అమ్మా, ఈ కలి ప్రభావం ఎక్కువ అయిపోయింది అంచేత చలి తక్కువగా ఉంది. అసలు కార్తీక మాసం పౌర్ణమి వరకే చలి ఎక్కువగా ఉండాలి, పౌర్ణమి తర్వాత చలి తగ్గుతూ ఉంటుంది. అంచేత ఏంటంటే అలానే కార్తీక మాసం పౌర్ణమి నాడే చలి లేదు, అంచేత ఏంటంటే పాపభారం ఎక్కువైపోయింది భూదేవతకి. అంచేత అలాంటి భారాలు మన మీద పడకుండా మంచి పనులు చేసుకున్నట్టయితే ఏ కాలంలో ఆ ఋతువు సక్రమంగా పనిచేస్తుంది. గురుగారు, ఆ రోజు పూజా విధానం ఏ విధంగా ఉంటుంది? పూజా విధానం ఏమీ లేదమ్మా, నది ఒడ్డిని కానీ ఒక నూయ ఒడ్డిని కానీ ఒక మనం అరిటొప్పలో దీపం వెలిగించి, ఒక దీపం ఏదైనా ఒక దీపం వెలిగించి, లేకపోతే మూడు దీపాలు కానీ ఐదు దీపాలు కానీ వెలిగించి ఆ దీపం స్వర్గానికి వెళ్తుంది. పోలి స్వర్గానికి వెళ్తుంది అంటారా, అది పొద్దున్నే సూర్యోదయం కాకమునుపు చెయ్యాలి ఆ పని. అంతేగాని ఏ 10 గంటలకు నది ఒడ్డుకి వెళ్ళి దీపారాధన చేయడం కాదు, సూర్యోదయం ఈ 4 గంటలకు ఈ 3 గంటలకు మనం బ్రహ్మముహూర్తంలో ఆ దీపారాధన ఆ నదిలో వదిలినట్టయితే మానవుడు ఉత్తమ లోకాలకి వెళ్తారని చెప్పేసి పురాణ గాథ తెలియవరుస్తుంది. ఓకే, కాల్ తీసుకుందామండి. హలో 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 ఓకే గురుగారు, మరి కార్తీక మాసం తర్వాత రాబోయే మాసం దేనికి ప్రాధాన్యత సంతరించుకుందండి? మనకి 12 మాసాలమ్మ, 12 మాసాలు వేరు, నెలలు వేరు. నెలలు జనవరి నుండి డిసెంబర్ వరకు అవి నెలలు, మాసాలు చైత్రం నుండి పాల్గొన వరకు కూడా ఈ మాసాలు. ఈ మాసాలకి మనకి పేర్లు ఎలాగొచ్చాయంటే పాల్గొన మాసం, చైత్రమాసం, వైశాఖ మాసం, ఈ పేర్లు ఎలాగొచ్చాయంటే చంద్రుడు పౌర్ణమి నాడు ఏ నక్షత్రంతో కూడి ఉంటాడో ఆ నక్షత్రం పేరు ఆ మాసానికి పెట్టబడింది. ఈ కార్తీక మాసం పౌర్ణమి నాడు చంద్రుడు కృత్తికా నక్షత్రంలో ఉంటాడు, అందుకే కృత్తికా కార్తీక. కృత్తికా నక్షత్రం ఎవరిది? సుబ్రహ్మణ్య స్వామి నక్షత్రం. అంచేత ఏంటంటే రేపు రాబోయే మాసం మార్గశిర మాసం, ఈ మార్గశిర అంటే మృగశిర నక్షత్రంలో చంద్రుడు ఉంటాడు, మృగశిర మార్గశిర మార్గశిర మాసం. ఈ మార్గశిర మాసం ఏంటంటే లక్ష్మీ ఆరాధన ఎక్కువగా చేయాలి. లక్ష్మి అంటే డబ్బు ఒక్కటే కాదు, అష్టలక్ష్మిల తాలూకా ఆరాధన ఎక్కువగా చేయాలి మార్గశిర మాసంలో. ఈ అష్టలక్ష్మిల తాలూకా ఆరాధన ఎక్కువ చేసినట్టయితే మనకి దంధాన్యాలకి లోటు లేకుండా, అన్నవస్త్రాలకి లోటు లేకుండా, పురుగులు ఎక్కువగా పట్టవమ్మా. ఎందుకంటే ఎప్పుడు ఇక్కడ ఈ సీజన్లో పురుగు చెట్టుకి పడుతుంది, ఆ పురుగు పట్టకన్నా ఉండాలంటే ఈ అష్టలక్ష్మిల తాలూకా ఆరాధన ఎక్కువగా మార్గశిర మాసంలో చేయాలి. అంచేత ఏంటంటే ఈ మార్గశిర మాసం లక్ష్మీ అమ్మవారికి
అష్టలక్ష్మిలు అంటే ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి. ధాన్యలక్ష్మిగా అమ్మవారు ఉంటుంది, అమ్మవారు ధాన్యంలో ఉంటుంది. అంచేతంటే ఆ ధాన్యానికి పురుగు పట్టకుండా, చెట్టుకు పురుగు పట్టకుండా, ఆ ధాన్యం పాడైపోయి అనుకోమ్మా, మన అన్నం ఏమి తింటాం? మనిషికి ఎంత డబ్బు ఉన్నా డబ్బు తింటు కదమ్మా. అనోయత్య అభవ అగ్నియానామ దేవసం అన్నా తత ప్రజాభవహ. మానవుడికి ఏదిచ్చినా ఎంత ఇచ్చినా కూడా చాలు అంటూ కడుపు నిండి అన్నం పెడితే దాన్నే చాలమ్మా అంటాడు. అన్నం పరబ్రహ్మ స్వరూపం, మానవుని తృప్తిపరిచేది అన్నం. అంచేత అలాంటి అన్నం పాడైపోతే మానవుడు ఇంకేం బతుకుతాడమ్మా. అందుకే పాడి పంటలు నాశనం అయిపోతున్నాయి కనుక మానవుడికి అనారోగ్యాలు చేయడానికి కారణం ఈ ప్రకృతి ఇంత పాడైపోతున్నది కనుక మానవుడికి కూడా ఆయుష్ కూడా తగ్గిపోతున్నది. నిండి నూరేళ్ళు ఎవడు బతకట్లే, అంచేతండి సర్వరోగాలతో మానవుడు బతుకుతున్నాడు. కుళ్ళు కుతంత్రాలతో ఆయుష్ తగ్గించుకుంటూ ఇంకోటి గురించి తలారిన లేచింది నుంచి ఇంకోటి గురించి ఆలోచిస్తున్నాడు తప్ప మన గురించి మనం ఆలోచించుకోవట్లే, మన కొంప గురించి మనం ఆలోచించుకోవట్లే, ఊరు కొంపల గురించి ఆలోచిస్తున్నాం. వాడు ఎక్కడి నుంచి వచ్చాడరా, 10 మేళ్ళు కట్టాడరా, నువ్వు కట్టుకోవచ్చు కదా, నువ్వు కట్టుకోవట్లేదు, నీ కట్టుకునే యోగం లేదు, వాడికి ఆ యోగం ఉంది. మనం ఇప్పుడు కూడా మన పక్కవాడిని చూసి ఆనందించాలి, సంతోషించినట్టయితే మనకి సత్ఫలితాలు, మంచి ఫలితాలు. అంటే ఈ మార్గశిర మాసంలో కదా గురుగారు ధనుర్మాసం కూడా ప్రారంభమవుతుంది. అవునమ్మా, అంటే మాసాలు వేరు, ఈ మాసం వేరు, ఆ మాసం వేరు. ఆ రెండు మార్గశిర మాసంలోనే ధనుర్మాసంలోనే ధనురాశులకు రవి వచ్చిస్తున్నాడు, అందుకే ఆ ధనుర్మాసం. రవి ఏ మాసంలోని ఏ రాశిలో ఉంటాడో ఆ మాసానికి ఆ పేరు. ధనురాశిలో ఉంటాడు కనుక ధనుర్మాసం, మకర రాశిలో ఉంటే మకర మాసం, అదే మకర సంక్రాంతి. రవి అంటే సూర్యచంద్రుడు. మనకి ఎప్పుడు కూడా మానవుడు జాతకం ఉండాలి, అనుకూలంగా ఉండాలంటే సూర్యచంద్రుల తలక అనుగ్రహం ఉండాలి, సూర్యచంద్ర తలక ఆరాధన ఎక్కువ చేయాలి. ఎందుకంటే చంద్రబలం బాగుండాలి. మనం సంకల్పం చెప్పుకుంటాం, స్వస్తి స్త్రీ చాంద్రమానైనా చంద్రుడు అనుకూలించాలి, మనకు ముహూర్తం పెట్టాడు చంద్రబలం బాగుండాలి అని చెప్తుంటే చంద్రుడు ఉండాలి అని చెప్తే సూర్యుడు కూడా. అలాగే చంద్రుడు ఏ నక్షత్రంతో కూడి ఉంటాడో మా పౌర్ణమి నాడు ఆ మాసానికి ఆ పేరు పెట్టడం జరిగింది. అలాగే రవి అంటే సూర్యుడు. ఆ సూర్యుడు ఏ రాశిలో 12 రాశులు 12 మాసాల్లో 12 రాశులు ఉంటాడు, ఏ రాశిలో ఉంటాడో ఆ మాసానికి ఆ పేరు పెట్టడం జరిగింది. గురుగారు మరి కార్తీక మాసంలో మాస శివరాత్రి ఉంటుంది కదండి, ఆ రోజు శివపార్వతుల కళ్యాణ ప్రాధాన్యత సారా ప్రాముఖ్యతమే. శివపార్వతులు ఆదర్శ దంపతులు, అంటే సీతారాములు ఎంత ఆదర్శ దంపతులు, పార్వతీ పరమేశ్వరులు కూడా అంత ఆదర్శ దంపతులే, పుణ్య దంపతులు. అందరు దంపతులు కలిసిమెలిసి ఉంటారు, పార్వతీ పరమేశ్వరుల కుటుంబమే కలిసిమెలిసి ఉంటుంది, అందరి కుటుంబం కలిసిమెలిసి ఉండదు. అంచేత ఏంటంటే బ్రహ్మదేవుడి కుటుంబం కలిసి ఉండదు, అలాగే విష్ణు కుటుంబం కలిసి ఉండదు. కలిసి ఉండే కుటుంబం ఏదంటే పార్వతీ పరమేశ్వరుల తాలూకు కుటుంబమే. అంచేత ఏంటంటే చక్కగా వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి, పార్వతీదేవి, పరమేశ్వరుడు చక్కగా కూడా కుటుంబం కలిసి ఉంటుంది. అంచేతంటే అన్యోన్య దాంపత్యం కావాలన్నా, ఆ భార్యభర్తల మధ్య అన్యోన్యంగా ఉండాలన్నా, కుటుంబం అభివృద్ధిలో ఉండాలన్నా పార్వతీ కళ్యాణం అనేది ఈ కార్తీక మాసంలో మార్గశిర ఇది మహాశివరాత్రి నాడు చేసినట్టయితే ఉత్తమ ఫలితాలు పొందుతాం. అలాగే పిల్లలు అభివృద్ధిలో ఉంటారు, స్త్రీలకి సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి. ఎందుకంటే గౌరీ కళ్యాణం అంటారు అదని, అదే పార్వతీ కళ్యాణాన్ని గౌరీ కళ్యాణం అని చెప్తే ఆడపిల్లకి వివాహం టైంలో కూడా గౌరీ పూజ చేయిస్తారు అని చెప్పేటంటే ఆ గౌరీ తల్లికి అనుగ్రహం కలగాలి. ఆ గౌరీ అనుగ్రహం కలిగినట్టయితే ఆడపిల్లకి సర్వ సౌభాగ్యాలు సమకూరుతాయి. ఓకే గురువు, మరి ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నావు భార్యాభర్తల మధ్య విభేదాలు వస్తూ ఉన్నాయి, నువ్వు ఎక్కువ అంటే నువ్వు ఎక్కువ అని పోట్లాడుకుంటూ ఉంటున్నారు, కారణాలు ఏమిటి? ఈ విభేదాలు రాకుండా చక్కగా సంసారం సాగిపోవాలి అంటే ఏం పూజ చేసుకోవాలంటారు? మన వడవడవ పెళ్లి చేస్తే గురుగారు పెళ్లి కుమారుడు అన్నాడు, గురుగారు చుక్క కనబడలేదు గురుగారు అన్నాడు. నివాళ్ళకి నీ భార్య అన్ని చుక్కనైనా రేపటి సంసారం చేస్తుంటే అన్ని చుక్కలు కనబడతాయి, నక్షత్ర మండలం కనిపిస్తుంది, అప్పుడు నువ్వు ఫోన్ చేస్తావు గురుగారు ఎన్ని చుక్కలు కనబడుతున్నాయి అంటే అవి అలాగ అలంకారం. అరుంధతి వశిష్టాభ్యో నమః, అరుంధతి దేవంతి వశిష్ఠ మహామంత్రులకు భార్య ఆవిడ, మహాపతివ్రత ఆవిడ. ఆవిడ దర్శనం చేసుకున్నట్టయితే ఆ దంపతులకి ఏ ఒడిదుడుకులు కలగకుండా ఉంటాయి. అది వేలాకోళంగా చూస్తున్నారు, అది వేలాకోళంగా చూడడం వల్ల. అలాగే భార్యాభర్తలకి కూడా ఈ ఇరువురికి కూడా ఈ దంపతులకి పేరు మార్చి వివాహం చేస్తున్నారు, అది ఒక ఆటంగా కలుగుతుంది. సరిగ్గా ముహూర్తాలు నిర్ణయం జరగటం లేదు, అది కూడా ఇబ్బంది కలుగుతుంది భార్యాభర్తల మధ్యని. ఎందుకంటే గురుగారు పలానా టైంలో మాకు డబ్బులు అంతా అండి, ఆ టైంలో ముహూర్తం పెట్టకూడదు, కొంచెం చూడకూడదు ఏమన్నా లేదు. గురుగారు ఈ మధ్య మనం చూస్తున్నాము అంటే మన కళ్యాణ మండపం దొరికే రోజును బట్టి మనం ముహూర్తాన్ని నిర్ణయించుకుంటున్నాం. ఈరోజు ఆ రోజు మాకు డబ్బులు అంతా అందవేమోనండి, మరో రోజు ముహూర్తం పెడతారు,
అని వీడేదో పెట్టేయడం, ఏదో జరగటం, ఇవన్నీ కూడా అంటే ఎవరిని మనం విమర్శిస్తున్నాము కాదమ్మా. ముహూర్తం రహితం అయితే, లగ్నం బాగుంటే, చంద్రబలం బాగుంటే వారి ఇరువురికి కూడా ఏ ఇబ్బందులు కూడా కలగవు. అలాంటి ఇబ్బందులు పడకుండా సరిగ్గా గురువుల దగ్గరికి, పెద్ద సిద్ధాంతుల దగ్గరికి వెళ్ళి ముహూర్తం పెట్టించుకోవాలి. వివాహ ముహూర్తం ఒకటి, గర్భాధాన ముహూర్తం ఒకటి, గృహప్రవేశ ముహూర్తం ఒకటి, శంకుస్థాపన ముహూర్తం ఒకటి, అక్షరాభ్యాస ముహూర్తం ఒకటి, అన్నప్రాధన ముహూర్తం ఒకటి, ఇవన్నీ కూడా సరైన గురువుల దగ్గరికి వెళ్ళాలి. అంటే ఎవరిని మనం విమర్శిస్తున్నామని కాదమ్మా, ఎవరికి ముహూర్తాలు రావు అని కాదు. ఎందుకంటే కొంతమందికి నమ్మకాలు బట్టి వెళ్ళిపోతుంటాయి కొన్ని. అంచేతంటే మా గురువు గారిని మేము విమర్శిస్తున్నారని అనుకోకుండా ఎవరి నమ్మకాలు వాళ్ళకు ఉంటాయి. కాకపోతే సరైన నిర్ణయం తీసుకున్నప్పుడు సరిగ్గా జీవితం ఒక సన్మార్గంలో మంచిది నడవాలంటే గురువులు పెద్ద సిద్ధాంతాల దగ్గరికి వెళ్ళినట్టు ఆ సన్మార్గం నడుపుతుంది. ఓకే గురువు గారు, అసలు జాతకాన్ని ఎప్పుడు సిద్ధాంత దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలంటారు? కంపల్సరీగామా. అంటే ఏ వయసులో సిద్ధాంతుల దగ్గరికి వెళ్తేనే వాళ్ళు నాలుగు కోణాల నుంచి చూస్తారు. అంటే గురువు గారు, ఇప్పుడు ఒక బిడ్డ పుట్టినప్పుడు ఏ వయసులో జాతకానికి చూపించాలంటారు? పదేళ్ళు దాటాలమ్మా. పదేళ్ళు 11 ఏళ్ళు దాటినట్టయితే అప్పటి నుంచి జాతకం వాళ్ళకి రన్నింగ్లో ఉంటుంది, కరెక్ట్గా బేస్ అయి ఉంటుంది. ఎందుకంటే మైండ్ మెచ్యూర్ అవుతుంది. ఓకే, క్లారిటీగా వాళ్ళకి జాతకం ఒక పరిపూర్ణంగా ఉంటుంది. ఎందుకంటే పుట్టేటప్పుడు జాతకం రాయించకూడదు, తెలుసుకోవచ్చు. ఓకే, ఈ బిల్లడదాలకు భవిష్యత్తు ఎలాగుంటుంది, అలాగే ఏమైనా దోషాలు ఉన్నాయా. అంతవరకు ఆ నక్షత్రాలు 27 నక్షత్రాలు, 27 నక్షత్రాలు కూడా 18 శాంతి నక్షత్రాలు. ఈ 18 శాంతి నక్షత్రాలు కూడా ఆ శాంతి నక్షత్రాలు అయితేనట్టయితే రోహిణి నక్షత్రం, చిత్తా నక్షత్రం, మూలా నక్షత్రం, ఇవన్నీ కూడా శాంతి నక్షత్రాలు. ఈ శాంతి నక్షత్రాలు అవునా కాదా తెలుసుకొని ఆ శాంతి నక్షత్రాలు అయితే ఆ శాంతి చేయించుకున్నట్టయితే ఆ నక్షత్రాలు సుఫలితాలు అందజేస్తాయి, లేకపోతే అవి ఇబ్బందులు కలగజేసి ఇలాంటి సంతాన టైంలోని, వివాహం టైంలోని, భార్య భర్తల మధ్య అన్యోన్య దాంపత్యం లేకుండా ఇలాంటి కూడా ఇవన్నీ కూడా ఇబ్బందులు పడుతుంటాయి. అలాగే ఈ మనం ఈరోజు పరిస్థితి ఎలాగుందంటమా, మనం మంచి ముహూర్తం పెట్టుకొని మంచి లగ్నం పెట్టుకొని అప్పుడు బిడ్డ తీసేస్తున్నాం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు మా అమ్మాయికి సరైన ముహూర్తం పెట్టించుకొస్తాం, అప్పుడు మీరు సిద్ధం చేయండి అని చెప్తున్నాం. మనం చెప్తున్నాం బలవంతంగా తీసేస్తున్నాం, మన మంచి ముహూర్తం మనం పెట్టుకొని మన ఇష్టసారి ముహూర్తాలు పెట్టుకొని లాగేస్తున్నాం బిడ్డని. అది బిడ్డ ఏ టైంలో మనం భూమి పడాలో ఆ టైంలో పడకుండా శిశువు బలవంతంగా లాగేస్తున్నప్పుడు ఆ ఏ టైంలో పడాలో, మంచి టైంలో పడాలో, చెడ్డ టైంలో పడాలో, మంచి టైంలో పడాలనే ఉద్దేశం ఉంటే భూమి మీద ఆ మంచి బుద్ధులు వస్తాయి, చెడ్డ టైంలో పడాలనే బుద్ధులు ఉంటే ఆ బుద్ధులే ఉంటాయి. అంతేకాని ఈ మంచి టైంలో మనం తీసాం మంచి బుద్ధులు, మంచి అభివృద్ధిలో ఉంటాడు పిల్లడు అని అనుకోకూడదు. మనం ఇప్పుడు కూడా అలాగా ఎప్పుడు శిరస్సు ఉదయం గర్భం నుంచి శిశువు బయటకు వచ్చేటప్పుడు డాక్టర్ గారు టైం కరెక్టు, డాక్టర్ గారు లోన్ చూసి ఆయన నిర్ణయించుకోవాలి టైము, ఆయన రాసుకొని బయటకు వచ్చి ఆయన చెప్పాలి బాబు ఈ టైంకి మీ బాబు జననం అయింది ఆయన చెప్తారు ఆయన. అంతేగాని మన టైంలో చూసుకొని గురుగారు లాగేయండి అంటే లాగేయడం కాదు, అది కాదు కరెక్ట్. ఓకే, అదమ్మా విషయం. ఓకే గురువారు గారు, మరి ఇప్పుడు వాస్తుపరంగా ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ, అంటే వాస్తుపరంగా ఇంటికి ఎటువంటి సమస్యలు ఉండొచ్చు అంటారు వాస్తుపరంగా చూస్తే? ఇంటికి ఏంటంటేమ్మా, శంకుస్థాపన చేసినప్పుడే భూమి పూజ అనేది కరెక్ట్గా చేయించాలి. ఓకే, భూమి పూజ శంకుస్థాపన అనేది గణపతి పూజ, పుణ్యావచనం, వాస్తు మండపారాధన చేసిన తర్వాత శంకుస్థాపన గోతిలో నవధాన్యం, ఆవుపాలు, నవరత్నాలు, అలాగే మత్స్యంత్రం వేయాలమ్మ. మత్స్యంత్రం భూమిలో వేసినట్టయితే ఆ యంత్రం వల్ల వంశం అభివృద్ధి చెందుతుంది. ఓకే, వంశం అభివృద్ధి చెందుతుంది. వంశాభివృద్ధిస్తూ గోత్రాభివృద్ధిస్తూ ఉన్నారు. గోత్రం అభివృద్ధి ఎంత ఉండాలి అమ్మా, వంశం అభివృద్ధి ఎంత ఉండాలి. వంశం ఎప్పుడు అభివృద్ధి చెందుతుంది, మోపిల్లడు ఉంటేనే అభివృద్ధి చెందుతుంది. అంచేత ఆడపిల్ల అంటే అర్థం ఏమిటి సంస్కృతంలో, ఆడ అంటే అక్కడ పిల్ల, ఎక్కడ పిల్ల, అత్తవారింటి పిల్ల, ఈడ పిల్ల ఆడపిల్ల అవుతుంది. మగపిల్లడు అంటే మా అంటే మనవాడు. అంచేత ఏంటంటే మగపిల్లడు ఉంటేనే వంశం అభివృద్ధి చెందుతుంది, ఆడపిల్ల అక్కడికి వెళ్ళిపోవాల్సిందే. అంచేత ఏంటంటే అలాంటి వంశ అభివృద్ధి చెందాలన్నా ఇంటి వాస్తు కరెక్ట్గా ఉంటే, వాస్తు పూజ అనేది కరెక్ట్గా చేయించాలి. అలాగే గృహ శంకుస్థాపన అయిపోయిన 6 నెలలకి ఇల్లు గృహప్రవేశం అయిపోవాలి. అలాంటి ముహూర్తం అయి ఉండాలి. అందుకని 10 సంవత్సరాల తర్వాత గృహప్రవేశం చేయాలి. అంటే కొన్ని ఆగిపోతూ ఉంటాయి. అదే అన్న మా అవే ఆటంకాలు, అవే ఆటంకాలు. డబ్బులు సమంగా సెట్ అవ్వక టైంకి, మేస్తులు సమంగా రాక, ఈ రకరకాలు వాళ్ళు ఇబ్బందులు అనే అదేనమ్మా. గృహయోగము, వివాహ యోగము, సంతాన యోగము అమ్మా, వాహన యోగము, ఇవన్నీ కూడా యోగాలు.
ఆ యోగం అనేది కలిసి వస్తేనే ఆ మనిషికి అభివృద్ధిలో ఉంటాడు. ఆ భార్య రావాలన్నా అమ్మా పిల్లలు సంతానం కలగాలన్న, కొంతమందికి 10 సంవత్సరాలైనా 20 సంవత్సరాలైనా సంతానం ఉండదు, సంతాన యోగం ఉండదు కొంతమందికి. ఆ సంతాన యోగం కలగాలన్నా వివాహం, కొంతమంది 40 సంవత్సరాలు వచ్చిన పెళ్ళిలావు, 50 సంవత్సరాలు వచ్చిన పెళ్ళిలావు, ఆ వివాహ యోగం కలగాలి. అలాగే ధనయోగం, వాహన యోగం, పదవీ యోగం, రాజయోగం. ఈరోజు మా ఏపీ జగన్మోహన్ రెడ్డి గారికి, సీఎం గారికి ఆయనకి రాజయోగం కలిగింది కనుక చక్కగా కూడా రంగరంగ వైభవం కూడా సీఎం అయ్యారు. ఆయన చక్కగా మంచి పనులు చేస్తున్నారు, ఎన్నో అభివృద్ధిలో ఉన్నారు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు, ప్రజలతోటి ఎన్నో గౌరవ మర్యాదలు పొందుతున్నారు. అలాంటి చిన్నపిల్లడైనా సరే, చిన్నవాడైనా అయినా అభివృద్ధిలో ఉన్నారు. ఆ పేరు అలాగే ఉండాలని మా ద్వారకాదర వెంకటేశ్వరని. ఓకే గురుగారు, మీరు పెళ్ళిళ్ళు లేట్ అవుతాయి అంటున్నారు కదా, మరి కుజదోషం అనేది ఉంటే పెళ్ళిళ్ళు లేట్ అవుతాయి అంటారు? తప్పకుండా, మరి అంటే కుజదోషం కాదు, అది నాగసర్ప దోషం. అది నాగసర్ప దోషం ఏంటంటే, పూర్వీకులు ఎవరైనా వారి వారి జంట పావును చంపుంటే ఆ జంట పావును తాలూకా అది నాగదోషంగా, నాగసర్పదోషంగా ఆ కుటుంబానికి నాశనం చేయడానికి, వివాహం ఆటంకం కలగడానికి, వివాహం ఒకవేళ ఏ పొరపాటున అయిపోయినా సరే సంతానం కూడా సస్సంతానం అంటే పిల్లలు అంధవికారంగా పుట్టడానికి, ఇవన్నీ కూడా నాగసర్పదోషం కలగజేస్తుంది. అంచేత అలాంటి నాగసర్పదోషం ఉన్నది అని తెలుసుకున్న వెంటనే ఆ నాగసర్పదోషానికి జపాలు హోమాలు చేయించి అయినట్టయితే మంచి ఫలితాలు వస్తాయి. గురుగారు, మరి నాగసర్పదోషం వేరు కాలసర్పదోషం వేరా అండి? రెండు ఒకటేనమ్మా, నాగసర్పదోషం కాలసర్పదోషం రెండు ఒకటేనమ్మా. అంటే అదే పూర్వీకులు ఎవరైనా, మన తాతలు ముత్తాతలు ఎవరైనా జంట పావులు ఎవరైనా చంపుంటే అది దోషంగా నివృత్తి అయిపోయి ఉండిపోతుంది. ఎవరికోలికి, మనవడికి కానీ కొడుకు కానీ వాళ్ళ కుటుంబంలో ఎవరికోలికి ఆ దోషం వాళ్ళని నివృత్తి వస్తుంటుంది. దానివల్ల వివాహానికి ఆటంకం కలుగుతుంటుంది, ఎన్ని సంబంధాలు చూసినా కూడా దగ్గరికి వచ్చి ఆగిపోతుంటాయి. అలాగే ఒకవేళ ఏ పొరపాటున వాళ్ళ జన్మ తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యమో, యుద్ధం చేసుకున్న పుణ్యమో పెళ్ళి అయిపోయింది అనుకోండి, ఆ పిల్లలు అంధవికారంగా పుట్టడానికి పుడతారు. అలాగే పిల్లలు ఒకవేళ అందంగా పుట్టినా సరే వాళ్ళ యోగాన్ని బట్టి అభివృద్ధిలో ఉండరు. అలాంటి ఇబ్బందులన్నీ నాగసర్పదోషాల వల్ల, అంటే దీనికి సంబంధించి ప్రత్యేక పూజలు ఏమైనా ఉంటాయమ్మా? నాగసర్పదోషానికి ఉంటాయమ్మా, కంపల్సరీగా ఉంటాయి. ఈ నాగసర్పదోషానికి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఎక్కువగా చేయించాలి. ఈ రాహుకేతులకి జపతాపాలు చేయించుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. ఓకే గురుగారు, వాళ్ళు కాల్సిలేవా గురుగారు? మరి ఇప్పుడు పిల్లలు అంటే సద్బుద్ధితో ఉండి చక్కగా చదువుకొని ఆయురారోగ్యాలతో ఉండాలంటే ఏం పూజ చేయాలంటారు? పిల్లలు విద్యాభ్యాసాలు అభివృద్ధిలో ఉండాలన్నా, మరుపు రాకుండా పిల్లలకి ఉండాలన్నా, వీళ్ళు ఏ ఆ ఉద్యోగంలో ఆటంకం కలుగుతున్నా, ఇంటర్వ్యూలో ఫెయిల్ అవుతున్నా, దగ్గరికి వచ్చి పనులు ఆగుతున్నా, ఇలాంటి వాళ్ళు ఏ దేవతామూర్తిని ఆరాధిస్తే వాళ్ళకి సత్ఫలితాలు పొందుతారు అంటే ఆంజనేయ స్వామి తలక ఆరాధన చేయాలి. హనుమాన్ చాలీస పారం చేసుకుని ఒక 3 మంగళవారాలు కానీ ఈ ఆంజనేయ స్వామివారికి 11 ప్రదక్షిణలు చేసి, శివుడు ఏంటంటే శివస్వరూపు ఆంజనేయుడు రుద్రుడు, అంచేత ఏంటంటే అలాంటి రుద్రుడికి స్వరూపం అయిన ఆంజనేయ స్వామివారి 11 ప్రదక్షిణలు చేసి తమలపాకులతో ఒక మంగళవారం నాడు అర్చించినట్టయితే అభివృద్ధిలో ఉంటారు, మరుపు రాకుండా ఉంటుంది, మైండ్ క్లారిటీగా పనిచేస్తుంది, విద్యలో అభివృద్ధిలో ఉంటారు, అలాగే ఇంటర్వ్యూలో ఫెయిల్ అవ్వకుండా అభివృద్ధిలో ఉంటారు. కాల్ తీసుకుందామండి. హలో 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 హలో, నమస్తే అండి, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? హలో 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 కాల్ కట్ అయిందండి. గురుగారు, మరి పిల్లలు వివాహం లేట్ కాకుండా అంటే ఇప్పుడు కావాలని పోస్ట్ పోన్ చేసుకుంటున్నారు గురుగారు, అంటే వివాహాలు కొంతమంది కావాలని కూడా ఇప్పుడు పిల్లలు 25 ఏళ్ళు వచ్చినా కూడా ఇప్పుడే వద్దు అని అంటూ ఉంటారు, అలా పోస్ట్ పోన్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది కరెక్ట్ కాదమ్మా, అది కరెక్ట్ కాదు. మనకి ఏ వయసులో జరగవలసిన ముచ్చట్లు ఆ వయసులో జరుగుతుండాలి. ఓకే, ఏ వయసులో సరదాలో ఆ వయసులో జరగాలి అమ్మా. ఇదివరకు టమాటా ఏ కాలంలో అది మనకి అభివృద్ధి ఉండాలో ఆ టైంలో వచ్చేది, వంకాయలు ఏ టైం ఏ కాలంలో రావాలో ఆ వంకాయ ఆ టైంలో వచ్చేది. ఇప్పుడు ప్రతిరోజు వంకాయ ఉంటుంది,
ప్రతిరోజు టమాటా వస్తున్నది అమ్మా. అలాగే మనం కూడా ఈ వివాహాలు ఇప్పుడు ఏమిటి తొందరలే, ఉద్యోగం సెటిల్ అయిన తర్వాత చేసుకుందాం, 30 సంవత్సరాల తర్వాత చేసుకుందాం, 40 సంవత్సరాల తర్వాత చేసుకుందాం అని పిల్లలు నిర్ణయాలు తీసేసుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు. ఓకే, అది కరెక్ట్ ఎందుకు కాదు అంటే తల్లిదండ్రులు చెప్పవలసిన బాధ్యత కూడా ఉంది, కంపల్సరీగా ఉంది. ఎందుకంటే పిల్లలు ఈరోజు ఎలాగున్నారంటమ్మా, అంటే పిల్లల్ని మనం విమర్శిస్తున్నాం కాదు ఎవరిని కూడా, పిల్లలు తల్లిదండ్రుల మాట వినాలమ్మా. వినకపోతే ఆ పిల్లలు ప్రయోజకులు ఎవరమ్మా. మనం రోడ్డు మీద వెళ్తున్నాం, బ్రేక్ ఎందుకు పట్టుకుంటున్నాం, బ్రేక్ అయిపోతే పడిపోతాం, బ్రేక్ అయిపోతే వెళ్ళిపోతుంది తినగా, దేనికో గుద్ది వస్తుంది, యాక్సిడెంట్ అవుతుంది. అలాగే పెద్దవాళ్ళు ఒక బ్రేకు, నాన్న అలా చేయకురా అది నీకు ఇబ్బంది కలుగజేస్తుంది అంటే ఆహా నాన్న అమ్మ ఎందుకు చెప్పారు ఈ మాట, మనం వినాలి, వింటే మనం అభివృద్ధిలో ఉంటారు. అది వినకుండా నాన్నగారు మీరు నాకు చెప్పేది నాకు తెలుసు అండి అన్నీ, ఏమిటి నీకు తెలుసు. అలాగా పిల్లలు అలాగ ఆటంకాలు కలగజేసుకుంటున్నారు, ఇబ్బందులు కలగ, ఎందుకంటే ఈ వాతావరణాలు బట్టి తెలివి బట్టి 50 సంవత్సరాలు బతుకుతామని గ్యారంటీ లేదు, మినిమం 60. ఈ 60 సంవత్సరాలు నువ్వు 40 సంవత్సరాలకి 50 సంవత్సరాలు పెళ్లి చేసుకుంటు, నీకు ఎప్పుడు పిల్ల పడతారు, వాళ్ళు ఎప్పుడు ప్రయోజకులు అవుతారు, అది కరెక్ట్ కాదు. కరెక్ట్గా పాపకి 18-20 సంవత్సరాలలోపు వివాహం అవ్వాలి, మా పిల్లడికి 22-25 లోపు వివాహం అయినట్టయితే ఆ సస్తంతానం, అంటే వాళ్ళకు పుట్టబోయే పిల్లలు కూడా అభివృద్ధిలో ఉంటారు. ఓకే గురుగారు, ఈరోజు నేను మరి అడిగినటువంటి ప్రతి ఒక్క సందేహానికి కూడా చక్కటి పరిష్కార మార్గాలు, మంచి మంచి మాటలు చెప్పారు, ధన్యవాదాలండి. చూశారు కదండి, ఇది వాళ్ళ వెంకట కామేశ్వరి జ్యోతిషాలయం కార్యక్రమం. మరో చక్కటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం, అంతవరకు సెలవు, నమస్కారం.